हाय फ्रेंड्स, నేను మా బంగ్లా మీద ఒక చిన్న అడవిని ఆ అడవి మధ్యలో ఒక జలపాతంను డిజైన్ చేసుకున్నాను. అది మీకు ఇప్పుడు చూపిస్తా. నేను శోభ కొత్తపల్లి. వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభ. ఏం లేదండి, మనం మెట్లు ఎక్కేటప్పుడు గోడ, ఏదైనా ఒకటి పొడవుగా గోడ ఉంటుంది కదా, ఆ గోడను తీసుకొని దాని ముందు ప్లేస్ అంతా యూజ్ చేసుకొని నేను ఒక చిన్న అడవిలాగా తయారు చేసిన. చూడండి, అక్కడ వాటర్ ఫాల్స్ పడుతుంది. ఆ వాటర్, ఆ జలపాతము ఎక్కడి నుంచి పడుతుంది, ఎక్కడ పడుతుంది, అదన్నీ నేను లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది. అంటే నేను చెట్లు ఉంటాయి కదా, చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు అన్నిటినీ ఆ గోడ చుట్టూ మొత్తము పెద్ద చెట్లు పెట్టేసి దాని ముందు ఇంక కొంచెం చిన్న చిన్న చెట్లు పెట్టి దాని ఫ్రంట్ వరకు ఒక డిజైన్ లాగా చేసుకొని నేను జలపాతము చిన్న అడవిలాగా కనిపించేటట్టు ఈ పార్ట్ అంతా నేను అట్లా డిజైన్ చేసుకున్నాను. గోడ పైన గోడ ఏదన్నా ఉంటుంది కదండి, దాని చుట్టూ చెట్లు పెట్టేసి ముందు మట్టుకు నేను జలపాతము కనబడకుండా పైకి రాగానే ఒట్టి వాటర్ సౌండ్ వినబడేటట్టు, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియకుండా చూడండి, ఒక కుండ పెట్టి కుండల నుంచి నీళ్ళు వస్తున్నట్టు నేను తయారు చేసాను. అయితే ఫ్రంట్ పార్ట్ మాత్రం ఎవరికి తెలియకుండా కొన్ని చెట్లు ఇట్లా వీ షేప్ లాగా చెట్లు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఆ జలపాతం ఎక్కడ ఎవరు ఎట్లా పడుతున్నాయి, ఆ వాటర్ ఎట్టుపోతున్నాయి అని కొంచెం సస్పెన్స్లో ఉండేటట్లాగా అట్లా క్రియేట్ చేసిన. మనకు పైకి రాగానే ఓన్లీ ఫస్ట్ గుబురుగా అన్నీ ఒక్క దగ్గర చెట్లు ఒక అడవిలాగా అందులో నుంచి వాటర్ పడుతున్నట్టు చప్పుడు అది వినిపిస్తుంది. ఫ్రంట్కి వచ్చి చూస్తే ఏం కనిపించవు, అన్నీ చిన్న చెట్లే ఉన్నట్టే ఉంటుంది. వెనక మాత్రము ఫౌంటైన్ ఉంటుందండి. ఇక్కడ నేను ఇది చిన్న టబ్లో వాటర్ క్యాబేజ్ అంటారు, ఇది తామర లోటస్ ఫ్లవర్స్లో ఒకటి ఇది కూడా, కాకపోతే వీటికి ఏం ఫ్లవర్స్ రావు. ఒక రెండు మూడు తీసుకొచ్చి పెట్టిందండి. ఒక 5 మంత్స్లో టబ్బు మొత్తం నిండిపోయినాయి. ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఉంటాయంటే రోజ్ ఫ్లవర్స్ లాగానే ఉంటాయి. వాటి మధ్య మధ్యలో పింక్ పింక్ కనిపిస్తుంది చూడండి, అది ఆ చెట్టు వాటిలో అది కాదు. అది నేను ముగ్గు వేసేటప్పుడు కొంచెం అన్నిటి మధ్యలో ఒక పింక్ కొంచెం వేసిన, వేస్తే అది చూడ్డానికి పువ్వుల మకరందం లాగా కనిపిస్తుంది అని అట్లా వేసిన నాకు మంచిగా అనిపించింది. ఈ చుట్టూ కొంచెం ముగ్గు వేసుకున్నాను. ఈ ముందు టబ్బు వెనుక ఒక వి షేప్లో రివర్స్లాగా వచ్చినట్టు ఇట్లా చామంతి చెట్లు ఒక లైన్ పెట్టుకున్నాను. ఈ టబ్బు ముందట కూడా మనకు జింకలు రెండు కాపలా ఉన్నట్టు, ఇక్కడ ఒక వినాయకుడు మధ్యలో నిలబడి ఉన్నట్టు వినాయకుడిని ఒక ఆయిల్ క్యాన్తో తయారు చేసినది. మీకు ఈ వీడియో కూడా నేను తర్వాత పెడితే దాంట్లో టర్టిల్ వైన్ పెట్టి ఇట్లా వినాయకుడు నామము అవన్నీ ఇట్లా డిజైన్ చేసుకున్నా. ఈవెనక వాటర్ ఫాల్స్ ఉంటాయి, దాని చుట్టూ చామంతి చెట్లు ఇవన్నీ ఒక వి షేప్ లాగా రివర్స్ వి ఎలా ఉంటుందో అట్లా డిజైన్ చేసినది ఇవన్నీ. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే వాటర్ ఫాల్స్ అనేది ఇప్పుడు మీకు లోపల కనబడుతుంది చూడండి. అయితే మనం లోపలికి వెళ్ళడానికి దారి కావాలి కదా, అందుకని ఇట్లా రెండు దిక్కులు రెండు దారులు చేసుకున్నాను నేను. ఇలా వెళ్తుంటే ఈ ఇక్కడ నుంచి వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ ఎక్కడ పడుతుందో కనబడుతుంది జలపాతం. అయితే ఈ దారి ఉంది చూడండి, అది నేను మా ఇల్లు కట్టినప్పుడు మిగిలిన టైల్స్ ఉంటే అవి పాతవి తీసుకొని నేను అట్లా రెండు వేస్ లాగా అట్లా డిజైన్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒక కుండల నుంచి నీళ్లు కింద పడుతున్నట్టు కనబడుతుంది. దీని వెనుక ఆ గోడ అంతా ఖాళీగా ఉండొద్దు అని చెప్పి రెండు కట్టెలు తాడుతో పైకి హ్యాంగ్ చేసి దానికి అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లస్ ఈ కుండలకు పెయింట్ వేసిన చిన్న చిన్న కుండలకు పెయింట్ వేసి వాటికి అన్ని చెంకీలు ముత్యాలు అన్నీ అతికించి అట్లా కుండలన్నీ వేసిన చూడండి. ఇక్కడ మొత్తం ఆ లైన్ మొత్తం నేను అట్లా డెకరేషన్ చేసుకున్నాను. పాట్స్ పడుతున్నట్టుగా గోడ ఖాళీ ఉండకుండా కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టినాను. అయితే వినాయకుడు ముందు పెట్టి వినాయకుడు వెనుక జలపాతము పడుతున్నట్టుగా వాటర్ పడుతున్నట్టుగా అక్కడ అరేంజ్ చేసిన. అయితే ఆ జలపాతము ఒక కుండల నుంచి నీళ్లు పడుతున్నట్టు, కుండల మధ్యలో నుంచి కుండ మధ్యలో నుంచి వాటర్ పడుతున్నట్టు అటు చుట్టూ ఈ చిన్న కుండలు అట్లా ఆ ఉద్దేశం కొద్దీ నేను అట్లా డిజైన్ చేసుకున్నాను. అయితే మీరు ఒక పెద్ద చెట్టుని ఫస్ట్ ఒక మధ్యలో పెట్టుకొని
దాని మీద అది ఒక చిన్న స్టూల్ మీద పెట్టి దానిపైన కుండ పెట్టండి. కుండ పెట్టి కుండలో నుంచి అమ్మవారి పైన వాటర్ పడుతున్నట్టు, అమ్మవారు స్నానం చేస్తున్నట్టు. అయితే ఇదంతా డెకరేట్ చేసిన తర్వాత అప్పుడు నాకు అది చూస్తుంటే అమ్మవారు స్నానం చేస్తుంది అన్నట్టుగా అనిపించింది. అభిషేకం అవుతుంది, పువ్వులన్నీ వేసి అభిషేకం చేస్తున్నట్టు, స్నానం చేస్తున్నట్టు చూస్తుంటే అట్లానే అనిపించింది నాకు. అయితే ఈ వాటరు ముందు మళ్ళీ కొన్ని ఒక రెండు మూడు చిన్న చిన్న టీ కప్ లాగా ఉన్న పాట్స్ కూడా పెట్టిన. ఈ కుండలో నుంచి ఒక ఆకు కనిపిస్తుంది చూడండి. ఆ ఆకు ఎందుకు పెట్టినో నేను అది కూడా చెప్తాను మీకు. వాటరు ఒకటేలాగా పడితే సౌండ్ వేరేలాగా వస్తుంది, అదే ఆకు మీద నుంచి పడితే చుక్కలు చుక్కలు పడుతున్న సౌండ్ అది వింటుంటే అసలు సూపర్ ఉంటుంది. అందుకని అట్లా ఆకు పెట్టి ఆకుల నుంచి ఆ చిన్న చిన్న డ్రాప్స్ చుక్కలు పడుతున్నట్టుగా ఆ సౌండ్ జలపాతం నుంచి కొండల మధ్యల నుంచి వాటర్ పడుతున్నట్టుగా అంత మంచి సౌండ్ రావాలని నేను ఆకుతోనే అట్లా ట్రై చేసిన. ఇది మొత్తము ఇట్లా నేను ఫౌంటైన్ కుండతోని ఒక చిన్న తొట్టి పెట్టేసుకొని అట్లా చేసుకొని దాని చుట్టూ మొత్తము ఇంకా చెట్లు పెడుతూ వెళ్ళిన. కొన్ని కొన్ని పెద్దవి చిన్నవి ఒక్కొక్కటి గన్నేరు చెట్టు, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఒక మల్లె చెట్టు, నందివర్ధనము, ఇది మల్లె ఇది నందివర్ధనము, ఇది నూరు వరాల చెట్టు, ఒక క్రోటాను ఇటు పక్క అంట, మళ్ళీ ఒక గులాబీ చెట్టు. ఆ ప్లేస్ అంతా నిండా చెట్లతో కవర్ చేసి అక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, అవి చాలా ఫ్లవర్స్ వస్తాయి. నేను దాని వీడియో కూడా మీకు పెడతాను. ఇటు పక్క కూడా మొత్తము ఈ మొత్తం పెద్ద పెద్ద చెట్లన్నీ ఫస్ట్ పెట్టి దాని తర్వాత లైన్ చిన్న చెట్లు పెట్టినాను. పెట్టి రెండు దారిలు వెళ్తున్నట్టు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. ముందట వినాయకుడు ఉన్నాడు, వెనుక అమ్మవారు స్నానం చేస్తుంది. ఆ వినాయకుడిని ఎందుకు పెట్టినా చెప్తా అన్నాను కదా, వినాయకుడు అమ్మ పార్వతీదేవి స్నానం చేస్తుంటే వినాయకుడు కాపలా ఉన్నాడు. అది నా ఉద్దేశం, నా ఉద్దేశము ప్లస్ అది చూస్తే నాకు అట్లానే అనిపిస్తుంది. నేను ఒక చిన్న అడవిలాగా డెకరేట్ చేసి దాంట్లో ఒక జలపాతము ఫౌంటైన్ లాగా డెకరేట్ చేద్దామని స్టార్ట్ చేసినాను. ముందు చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లన్నీ చుట్టూ అడవిలాగా డెకరేట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వినాయకుడిని కూడా ఇక్కడ ఇట్లా ముందు పెడదాము, మళ్ళీ రెండు జింకలు పెడదామని పెట్టిన తర్వాత నాకు అది చూస్తుంటే అరే అమ్మవారు స్నానం చేస్తుంది, వినాయకుడు కాపలా ఉండు. ఆ వినాయకుడికి ముందట జింకలు ఉన్నాయి, అది ఒక మొత్తం ఒక అడవి అట్లానే అనిపించింది నాకు. నా మనసుకు అట్లా తోచింది, అది నేను మీకు నా మనసులో అనుకున్న భావాలను నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఇంకా వేరే ఎక్కువ చెప్తున్నాను అట్లా అనిపిస్తుండొచ్చు, కానీ నేను ఫీల్ అయింది అయితే అదే అండి. వినాయకుడు ఆ చుట్టూ ఆ ప్లేస్ అదంతా ఆ డెకరేషన్ అంతా చూస్తుంటే టోటల్గా మొత్తం అక్కడ దూరం నుంచి నిలబడి చూస్తుంటే నాకు అది ఒక మానస సరోవరంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అక్కడికి వెళ్ళి వచ్చి కూర్చుంటే అది చూస్తే ఆ వాటర్ సౌండ్ జలపాతం కొండలపై నుంచి వాటర్ పడుతున్నట్టు వినిపిస్తుంటుంది ఆ సౌండ్, చాలా నచ్చింది నాకైతే. ఇప్పుడు అమ్మవారికి ఇట్లా కొంచెం రోజు మా గార్డెన్లో పూసిన పువ్వులన్నీ తెంపి అమ్మవారికి అట్లా పూలాభిషేకం అన్నట్టు, అభిషేకం తర్వాత పూలతో అభిషేకం చేసినట్టు అమ్మవారికి అట్లా పువ్వులు వేస్తాను నేను రోజు. మొత్తానికి ఒక అడవి, అందులో జలపాతము, అందులో అమ్మవారు, టోటల్గా అన్నీ కవర్ అయిపోయినాయి ఒక్క డెకరేషన్లోనే. మీరు కూడా ఏదన్నా ప్లేస్ ఉంటే ఆ కార్నర్ ప్లేస్ని ఇంట్లో డిజైన్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక మంచి డెకరేషన్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.